విభజన హామీలు అమలు కోరుతూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చిలకలూరి పేటలో కోటి మందితో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు సుబాని, చిలకలూరి పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం సాయి, సేవదల్ జిల్లా అడిషనల్ ఆర్గనైజర్ షేక్ అజీజ్, యువజన నాయకులు అనిల్ బెనర్జీ, గాంధీవంశీ, జననాయకులు మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, పలువురు కాలేజ్ విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. కోరికను ఒక్కసారి మీరు పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందేనని చెప్పి మానవహారం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా అంటే 5 అక్షరాల పదం కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క గుండె చప్పుడు అనేటువంటి వాస్తవాన్ని నరేంద్ర మోడీ గారి గుండెలు కొట్టరిల్లేలా తెలియజేయడం కోసం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈనాడు ఒక స్వాతంత్ర పోరాట యోధుడిగా భావించి గుర్తించి గౌరవిస్తూ మీరు మీ యొక్క సేవని మీ యొక్క సహాయానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థి సోదరుడికి సోదరికి కూడా తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా విద్యార్థి జేఏసీ పిలుపు మేరకి కోటి మంది విద్యార్థుల మానవహారం జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారు ఇది రాజకీయ ఉద్యమం కాదు, ఇది ఏ కొద్ది మంది స్వార్థం కోసమో చేసే ఉద్యమం కాదు అనేటువంటి వాస్తవాన్ని తెలియచేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఈ మానవహారం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందే, మీ నాటకాలకి కాలం చెల్లింది. ఏడు కొండల వెంకన్న స్వామి పాదాల సాక్షిగా మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదాని విభజన హామీల్ని నెరవేర్చి తీరవలసిందేనని చెప్పి, లేకపోతే మీ గుండెలు బొత్తలయ్యేలా తెలుగు ప్రజల యొక్క మరి నినాదాలతోటి ఢిల్లీ నగరం దత్తరిల్లేలా చేస్తామని చెప్పి మరి యొక్క తెలుగు ప్రజల తెలుగు విద్యార్థుల యొక్క గుండె చప్పుడును పరిగణనలోకి తీసుకొని తక్షణమే మీ యొక్క మొండి వైఖరిని విడనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఈ మరి ఈ యొక్క మానవహారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సేవలు మీ యొక్క కృషి వృధా కానీయం, ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి సోదరు సోదరి మండలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అన్ని విద్యార్థి సంఘాలకి విద్యార్థులకి వివిధ మరి